Hey guys, welcome back to our channel. So last video la cheppam kadandi get ready with me chesinappudu ekkadiki velthunam guest cheyandani mem aithe iskan temple ki velthunam andi sare velthunam kada inka video teeddam ani cheppesani meeku kuda chupiddam rajmundry lo iskan temple ela undo ani cheppesani video teedam jarigindi iskan temple anedi chaala mandi chuse untaru but మా ఊర్లో ఎలా ఉందో చూపించాలి కదా అని చెప్పేసని ఇలా వీడియో తీయడం జరిగింది. సో వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఇన్ రాజమండ్రి, చాలామంది విజిట్ చేస్తారు ఈ టెంపుల్ని. సో సరే కదా మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసని చూపించేస్తున్నాము. అండ్ మ్యాక్సిమం రాజమండ్రికి టూరిస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఇస్కాన్ టెంపుల్కి వెళ్లకుండా అయితే ఉంటారండి చాలా మ్యాక్సిమం, ఎందుకంటే అది చాలా మోస్ట్ టూరిజం విజిటెడ్ ప్లేస్ రాజమండ్రిలో. అండ్ దీనికి ఇదేమంటే 2 acres కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం మేము. సో పదండి మాతో పాటు మీరు కూడా చూసేద్దరు కానీ. సో అలా వెళ్తూ ఉన్నాం. పదండి అయితే టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కాలు కడిగేసుకుని తర్వాత పైకి వెళ్దాం. సో పైకి అయితే వెళ్ళిపోతున్నామండి. పైన మనం చుట్టూ తిరుగుతాం కదా, ప్రదర్శనం చేస్తాం కదా. ప్రదర్శనలు చేసినప్పుడే మనకి కొన్ని బయట కొన్ని దేవుడు ఇవి అయితే కనిపిస్తాయి. సో ఇలా ఆంజనేయ స్వామి, శ్రీరాముడు ఇవన్నీ బయట కన్స్ట్రక్షన్ చేసి అయితే ఉంచారు. అండ్ ఇస్కాన్ టెంపుల్ని నైటే విజిట్ చేయాలండి, అప్పుడే దాని యొక్క పాజిటివ్ వైబ్ అండ్ చాలా బాగా ఉంటుంది. అసలు చాలా బాగా కనిపిస్తుంది లైట్స్ అవన్నీ. అక్కడ చూసారా తులసి కోట ఎంత బాగా డిజైన్ చేశారో, చాలా బాగా అనిపించింది. సరే మీకు చూపిద్దామని చెప్పి అలా వీడియో తీసాము. అండ్ మెయిన్లీ ఈ టెంపుల్కి వచ్చినప్పుడల్లా ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ పర్సనల్గా మాకైతే రాధాకృష్ణ అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి రాధాకృష్ణ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నామండి దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి. సో మీరు కూడా వచ్చేయండి మాతో పాటు దర్శనం చేసేసుకుందరు. చూసే నుంచి స్టార్ట్ అవుతుంది దేవుడు స్టాట్యూస్. సో ఇక్కడైతే వచ్చేసాము రాధాకృష్ణని దర్శనం చేసుకోవడానికి. చూడండి వాళ్ళిద్దరూ ఎంత బాగున్నారు. మా టెంపుల్ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణ ఇలా కనిపిస్తున్నారు. సో దేవుడికి దండం పెట్టేసుకొని కూర్చోవాలి కదా, కొంతసేపు కూర్చుని అలా దేవుడి దగ్గర కూర్చుని అట్లా దేవుడిని చూస్తుంటే కొంచెంసేపు చాలా పీస్ఫుల్గా ఉందండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఉన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా టెంపుల్కి వెళ్ళి అలా కూర్చుని ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ప్రసాదం అయితే తీసుకొని కొంచెంసేపు అలా అయితే కూర్చుని తర్వాత ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఏమంటే మీకు మా నుంచి ఎటువంటి కంటెంట్ కావాలో, ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు కొంచెం కామెంట్ చేయండి. సో మాకు కూడా హెల్ప్ అవుతుంది మేము ఏం చేయాలి. అండ్ మీరు ఏమి మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్నది మాకు తెలుస్తుంది కదా, అండ్ మాకు నచ్చినవే చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏమంటే మేము ఇన్ఫాక్ట్ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ చేస్తే అవి కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. మా మిస్టేక్స్ ఏంటో మాకు కూడా తెలిస్తే కదా. సో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్లో వాటిని కరెక్ట్ చేసి ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాము. సో ఇంటికైతే వెళ్ళిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. బై బై. బై బై.